ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాస్ సెంటర్లో వినాయక కమ్యూనికేషన్ నిర్వహించే చక్రవర్తి గౌస్ ఆజామ్ అనే వ్యక్తి నుండి వన్ టచ్ యాప్ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వన్ టచ్ యాప్ను తిరిగి ఇచ్చేయడంతో గౌస్ ఆజామ్ తీసుకున్న 2 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చుట్టుకుంట బాషా హోటల్ యాజమాన్యం తమపై దాడి చేశారని వాపోయారు. దాడిలో సైదమ్మకు చేయి విరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్టామండి, కంప్లైంట్ పెడితే తిరిగి మా మీద కేసు పెడుతున్నారు. అదేమంటే మాకు రాజకీయ పలు పడింది, మీరేం చేయలేరే, మీరేం చేస్తారే అని చెప్పేసి మా మీద ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైంది సార్. ఇది 22వ తారీఖు జరిగింది సార్, సాయంత్రం 9 గంటలకు జరిగింది. మేము కేసు కట్టాము, కేసు కట్టాంగమ్మ, ఇంకేం చేయాలి మీకు, తర్వాత చూసుకోండి అంటున్నారండి. బెదిరిస్తున్నారు సార్, అదేగో చెప్తున్నారు, ఇంకా ఎక్కువైంది అంటుంది. అదేనండి, బెదిరిస్తున్నారు మా మీద. అయ్యేటప్పటికీ ఒక దీంట్లో మేము ఒక 20-40 సేల్ చేశాము. అంతలోకి ఎస్పీ గారిది ఫోన్ రికవరీ రాగానే ఇంకా మాకు వెళ్ళగాక ఆయన రిటర్న్ ఇచ్చేసాను సార్. ఇచ్చిన తర్వాత మాకు క్యాష్ ఇస్తానని చెప్పేసి అదిగో ఇదిగో అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి ఇవ్వట్లేదు. ఇవాళ ఎస్పీ గారిని కలిసి పిటిషన్ పెట్టడం జరిగింది సార్. వన్ టచ్ సెక్యూరిటీస్ అని చెప్పేసి మొబైల్ థెఫ్ట్ యాప్ అండి. మొబైల్ కనుక పోతే మనం ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేసినా, లేకపోతే ఎక్కడ ఉందో ఫోన్ ట్రేస్ అవుట్ చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సార్. అతను స్టాక్ తీసుకెళ్ళిపోయి అమౌంట్ ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు సార్. ఇప్పుడు దాకా ఈ వన్ టచ్ సెక్యూరిటీస్ యాప్ సార్ స్టాక్ మీరు అమ్మారా అతనికి? అతని దగ్గర మేము తీసుకున్నాం, మళ్ళీ అతనికి రిటర్న్ ఇచ్చేసాం. రిటర్న్ ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. అతనిదే యాప్.